నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారో తెలుసా అండి? కేకే రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు. ఎవరు సార్, ఎవరు మంచి చేస్తారు, ఎవరు గెలిస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎవరు గెలుస్తారంటారు? కేకే రాజు గారు గెలిస్తే మాకు సమస్యలన్నీ క్లియర్ చేస్తారు. ఎందుకంటే గతంలోనే ఆయన ఓడిపోయినా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా ఆయనే చేశారు. ఒక రోడ్లు కానీ, లేకపోతే ఇక్కడ స్కూలు ఇది పిల్లలు ఆడుకునే ఇవి, తర్వాత ప్రతి డోర్ టు డోర్ వచ్చి ఆయన యోగక్షేమాలు తెలుసుకునేవారు. మాకు గంటా శ్రీనివాసరావు గెలిచాడు కానీ ఇక్కడ ఆయన వచ్చి ఒక రోజు వచ్చి కూడా ఇక్కడ పనిచేసేది లేదు, పబ్లిక్తో రిసీవ్ చేసుకుని మాట్లాడే పని లేదు. మా నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు లాస్ట్ టైం గెలిచారు, ఈసారి మళ్ళీ కేకే రాజు గారిని గెలిపిస్తే ఇంకా మన ఉత్తర నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మా ఆశ. బాగానే వ్యక్తిగతంగా చాలా మంచివాడు, అందుబాటులో ఉంటారా? ఇక్కడే మన ఫోర్త్ టౌన్ పైన ఆఫీస్ ఉంది, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే దాని మీద చర్య తీసుకుంటారు. ఆయన ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఈసారి గెలిస్తే ఇంకా బాగా చేస్తారని మా ఉద్దేశం. జగన్ వేలో కొట్టుకొచ్చేస్తారంటే జగన్ అప్పుడంటే హామీలు ఇచ్చాడు, హామీలు ఇచ్చిన దాన్ని బట్టి హామీలు చాలామంది తీసుకున్నారు, లబ్ధి పొందారు. అప్పుడు ఏమీ చేయకముందే ఆయన్ని గెలిపించారు, ఆల్రెడీ చేస్తున్నాడు కాబట్టి ప్లస్ ఓటింగ్ ఉంటుందని మా ఉద్దేశం. గెలుస్తారు గ్యారంటీ, మెజార్టీ రాకపోయినా గెలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మూడు పార్టీలు ఏకమయ్యాయి కాబట్టి ఈ ముగ్గురు ఓట్లు చీలిపోకుండా ఒక అభ్యర్థి మీద వేస్తే గెలుస్తారని ఉద్దేశం మీద ఏమో చెప్పలేము. గెలుస్తారు ఎందుకంటే వీళ్ళు మూడోట్లు కలిసిపోయి అనుకోండి మైనస్ మైనస్ చేయడం వల్ల వీళ్ళు ప్లస్ అయిపోతారు కదా. ఏంటంటే గతంలో ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చాడు కానీ దానివల్ల లబ్ధి పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ప్లస్ అవుతుంది మా ఉద్దేశం.